ఉప్పెన ఏదో మంచి ముహూర్తాన్ని మొదలు పెట్టుంటామండి. విజయ సేతుపతి గారు కూడా అదే మాట అన్నారు, తమ్ముడు నువ్వేదో మంచి ముహూర్తాన్ని రూమ్లో స్టోరీ రాసుంటారా ఐడియా, ఇది ఇది ఆయన 1.5 ఇయర్ బ్యాక్ అన్నాడు, చూడి ఓరా మొత్తం అంతా ఎలా తిరుగుతుందో అన్నారండి. ఆయన అప్పుడు ఎందుకు అన్నాడు ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, ఆయన నోటి నుంచి ఎందుకు ఈ మాట వచ్చింది అన్నది ఇప్పుడు తెలుస్తున్నారు ఈ బస్ చూసి. కానీ సార్ మీ డెడికేషన్కి మీ హార్డ్ వర్క్ నిజంగా అయితే క్లాప్స్ కొట్టారు సార్. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇంత కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక సినిమా కోసం ఇంత కష్టపడి చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా కనిపిస్తారు, అరుదుగా కనిపించే వాళ్ళు మీరు ఒకళ్ళు అనమాట. థ్యాంక్ యూ. సో ఈ సుకుమార్ గారితో ఎప్పటి నుంచి పరిచయం మీకు? సుకుమార్ గారు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా మ్యాథ్స్ టీచర్ అండి కాకినాడలో, నా డైరెక్ట్ మ్యాథ్స్ టీచర్ అండి, మ్యాథ్స్ చెప్పేవారు. అలా సుక్కు సార్ మ్యాథ్స్ చెప్పిన తర్వాత సుక్కు సార్ ఇండస్ట్రీకి వచ్చి ఆర్యా తీశారు. ఆర్యా తీసిన తర్వాత నేను సుక్కు సార్ దగ్గరికి చెప్పా సార్ నేను మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతానంటే, సుక్కు ఇంట్లో కూడా సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి, మా అమ్మగారు గారు సినిమాలు అంటే తిడతారు. నేను ఎంబీఏ అప్పటికే డిగ్రీ అయిపోయింది, అది బీఎస్సీ కంప్లీట్స్ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఇక్కడ ఐసెట్ రాస్తే ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వస్తే నేను ఇక్కడ ప్రగతి హైదరాబాద్ ప్రగతిలో ఎంబీఏ చేస్తాం, సుక్కు సార్ దగ్గర అస్టాండర్డ్ ట్రయల్ చేసేవాడండి. సార్ ఆర్యా టూకి నేను జాయిన్ చేసుకున్నారు అప్లెంటిస్గా, ఆర్యా 2 100%లో కుమారి 21 నానక ప్రేమతో 1 నేను ఒక్కడే రంగస్థలానికి నేను సుక్కు సార్ దగ్గర అస్టాండర్డ్ వచ్చేసానండి. అక్కడ నుంచి రంగస్థలం రాసుకునే టైంలో ఈ ఐడియా వచ్చిందండి, సుక్కు సార్కి చెప్పాను నేను బాగుందిరా చాలా బాగుంది రాసుకున్నాను అన్నారు. అంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా మైత్రి రవి సార్కి నవీన్ సార్కి నేరేషన్ ఇచ్చాను, వాళ్ళకి బాగా నచ్చింది మానేస్తే ఇంకా అక్కడ నుంచి. అంటే ఎందుకు సుకుమార్ గారి దగ్గర అంతమంది డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండగా బుచ్చి బాబు గారు స్పెషల్ ఎందుకు? అలా ఏం అంటే సుక్కు సార్ అందరినీ ఈక్వల్గానే చూస్తారండి, అందరినీ ఈక్వల్గానే చూస్తారు. రేపు పొద్దున్న ఇంకో స్టాండర్డ్ అయిన తర్వాత కూడా అన్ని అంత ప్రేమిస్తారు, బట్ ఇప్పుడు నేను కొద్దిగా ముందు వచ్చాను కాబట్టి ఆ ప్రేమ నా మీద నుంచి ఉన్నట్టుంది. అంటే నేను డైరెక్ట్ మ్యాథ్స్ స్టూడెంట్ అండి, అంటే అంటే మా నా కొలీగ్స్ అందరూ కూడా సార్ని ఇక్కడ సార్ ఎక్కడ పరిచయం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత పరిచయం, నాకు సుక్కు సార్ బీఎస్ఎస్ఎల్ఆర్ సైకిల్ నుంచి వచ్చినప్పటి నుంచి పరిచయం కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కదా, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన పర్సన్ కాబట్టి ఆ లవ్ ఉంటుందేమో బహుశా కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో అంతే.